ఇన్నేళ్ళ మీ బిజినెస్ కెరీర్లో డెఫినెట్గా బిజినెస్ అంటే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, నష్టాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి డెఫినెట్గా. అటువంటి కండిషన్స్లో అంటే మీరు మానసికంగా శారీరకంగా కొంచెం డల్ అయిన కండిషన్స్లో కానివ్వండి, ఫైనాన్షియల్గా కొంచెం టెన్షన్ పడిన కండిషన్స్లో మీ బాధని కానీ లేదంటే మీ టెన్షన్ కానీ ఎవరితో షేర్ చేసుకుంటూ ఉండేవాడు? ఫస్ట్ వైఫ్ అండి, కిడ్స్కి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాం వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి, తర్వాత ఫ్రెండ్స్. నాకు ఒక అట్లీస్ట్ ఒక 10 మంది వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు నా కోసం ముందుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మోసం చేశారు, వాళ్ళ పక్కన పెడితే ఒక అట్లీస్ట్ ఒక మోర్ దెన్ 6 డజన్ ఒక 10 మంది ఫ్రెండ్స్ ఐ కెన్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ దెమ్. అంటే డిపెండింగ్ అంటే డబ్బు ఒకటే కాదు కదండి, మోరల్ సపోర్టు, మేము ఉన్నాం నీకని అంటాం. ఇంకా సెకండ్ రౌండ్లో ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు విల్ బిలీవ్ ఇన్ మీ. వెనకాల నుంచి మాట్లాడుకునేవాళ్ళు చాలామంది ఉంటారు, ఐ డోంట్ ఈవెన్ హలో హాయ్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళంతా. సో నాకు డెఫినెట్గా అలాంటి వాళ్ళు ఉంటారు ఎక్కువ. సో అదే. సో మీరు అంటే నేటి తరం యూత్కి ఏం చెప్పదలుచుకున్నారు అంటే బిజినెస్ అంటే డబ్బులు సంపాదించవచ్చు అని ఒకే ఒక్క కండిషన్ మీద ఉంటారు జనరల్గా? అదేనండి, డోంట్ కమ్ టు బిజినెస్ ఫర్ మేకింగ్ మనీ, కమ్ టు బిజినెస్ ఫర్ మేకింగ్ వెల్త్, క్రియేటింగ్ వెల్త్. దట్స్ మై ఫిలాసఫీ. డబ్బులు ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, బట్ వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్సో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసో లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ పెట్టడం, తద్వారా నేషన్ గ్రో అవుతుంది అలాంటి. సో అలాంటి ఫిలాసఫీతో రావాలి. డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, డబ్బుల గురించి ఆలోచిస్తే మటుకు బిల్డప్ చేయలేరు. మనం ఏదో డబ్బులు చేసేసుకుందాం, త్వరగా వెళ్ళి కార్లు కొనేసుకుందాం, తర్వాత ప్లేన్లో తిరుగుదాం, ప్రైవేట్ ప్లేన్స్లో తిరుగుదాం, యాట్లు కొందాం, అవి సెకండరీగా ఉండాలి. అలా మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ మన హైదరాబాద్ సిటీలోనే చాలామంది ఉన్నారు. ఇద్దరు ఉన్నారు, పుట్టినరోజులకి కోట్లు ఖర్చు పెట్టి, పెళ్ళిళ్ళకి కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కలిపినా కూడా ఎక్కువ డబ్బులు ఉన్నాయన చాలా సింపుల్గా కూతురు పెళ్లి చేసిన ఆయన కూడా ఉన్నాడు మన దగ్గర. సో వాళ్ళే మనకి ఎగ్జాంపుల్. పేర్లు తెలుసుకోవచ్చండి? అలాగే మీరు బాగా సంతోషపడ్డ సందర్భం అండి ఇన్నేళ్లలో, ఇంతకు మించి జీవితంలో? అంటే నాకు ఇంకా అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు చెప్పలేను, కానీ ద బెస్ట్ డే ఈజ్ ఆంధ్ర, ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవటం ఈజ్ మై బెస్ట్ డే అండి. అంతేనంటారా? I want to see that Andhra Pradesh and Telangana, wherever Telugu people are there, they will prosper and grow. So I am sure Andhra Pradesh will grow by leaps and bounds, and the people there, 5 crores odd people will be very happy this formation. They will realize that if they have good leadership, if they elect good leader, in the next 20 years they will see the difference. Excellent. కానీ ఇవాళ మాత్రం నాకు ఒకటి అనిపించింది సార్, ఒక నేను యాక్చువల్లీ ఒక బిజినెస్ మ్యాన్ని మాత్రమే కలుస్తున్నాను అనుకున్నాను, కానీ మీ ఒక బిజినెస్ మ్యాన్నే కాదు, ఒక మంచి మనసుండి సమాజం కోసం, ప్రజల కోసం, దేశం కోసం ప్రతి స్టేజ్లోనూ ఆలోచించే ఒక మంచి వ్యక్తిని కలిసానని సాటిస్ఫాక్షన్ ఉంది నిజంగా. అంటే మీరు దరిదాపు 22 ఇంటర్వ్యూలు చేశారు, దాంట్లో 10 అన్నా బిజినెస్ మ్యాన్లు అయి ఉంటారు. సో వాళ్ళందరిలోని ఇది ఉంటుందండి, కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ బిజినెసెస్ డోంట్ పర్మిట్ దెమ్ టు ఎక్స్ప్రెస్. సో వాళ్ళు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యారు అంటే వాళ్ళల్లో నేను మాట్లాడినన్నీ ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే నేను కొంచెం ఎక్స్ప్రెస్ చేశాను, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు, అంతే. ఈ ఫిలాసఫీ లేకపోతే వాళ్ళు ప్రాన్స్ఫర్ అవ్వరండి. వాళ్ళు డబ్బు కోసమే బిజినెస్ పెట్టుంటే వాళ్ళు ఎవరూ సక్సెస్ అయ్యేవారు కాదు.
వాళ్ళు ఏం మనీ ల్యాండర్సో ఏదో ల్యాండ్ కొనుక్కుని అమ్ముకుంటా అట్లా బతికేయచ్చు డబ్బు ఉంటే. సో డెఫినెట్గా వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, పేరు తెచ్చుకున్నారు అంటే డెఫినెట్గా ఈ ఫిలాసఫీస్ ఉండి ఉంటాయి. మేబీ దే డిడ్ నాట్ ఎక్స్ప్రెస్, మీరు అడగలేదేమో సార్. ఓకే సార్, ఏది ఏమైనప్పటికీ మీరు ఇంకా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, మీ మహాలక్ష్మి ఇండస్ట్రీస్ అనండి, మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనండి, ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, మీరు అనుకున్నట్టుగా నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడే విధంగా ఒక మంచి స్కూల్ కట్టాలని iDream నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.